వీటి మెసేజ్ కూడా పెట్టించాలి సార్, వచ్చే సీసీ శాఖ అధికారులు పెట్టించాలి. ఆదిశేషయ్య, ఆదిశేషయ్య ద్వారకానాథ్. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కిడ్నీ వ్యాధి ఉండేవాళ్ళకి డయాలసిస్ చేసుకోవడానికి 3,128 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 2,500 రూపాయలు ఇది నెల్లూరు నగరంలో కానీ 54 డివిజన్స్, మన నగరానికి 54 వార్డులు ఉన్నాయి, దానికి సంబంధించి 49 మంది అప్లై చేసుకోనున్నారు. 49 మందికి ఈరోజు 2,500 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మన నగరంలో 31,579 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అనేక విధాలుగా. వృద్ధులకి 12,400 మందికి వృద్ధులకి ఈరోజు నెల్లూరు నగరంలో పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగనే వితంతులు 15,000 మందికి వితంతులు, ఎవరైతే భర్త చనిపోయిన ఆడబిడ్డలకు అందరికి కానీ ఈరోజు 15,000 మందికి ఇస్తూ ఉన్నాం. అలాగనే వికలాంగులు 3,750 మందికి వికలాంగులకి ఈరోజు నగరంలో పెన్షన్ ఇస్తున్నాం 1,500 లెక్క. అదేవిధంగా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 372 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగనే లింగ మార్పిడి ట్రాన్స్జెండర్ వాళ్ళకి, ఎవరైతే హిజ్రాల్ అంటారో వాళ్ళకి కానీ వాళ్ళకు ఒక గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి కానీ ఈరోజు 59 మందికి ఈరోజు వాళ్ళకి కానీ మనము పెన్షన్స్ ఇస్తున్నాం. మొత్తం 31,600 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తాం. మీ అందరికీ నేను కోరేది ఒకటే, మీ ఆశీర్వాదాలు అవసరం. మీ ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారికి అవసరం, మన ముఖ్యమంత్రి గారికి అవసరం. మీరందరు కానీ ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో మీ అందరు ఈరోజు డయాలసిస్ పేషెంట్స్, మీరందరూ తొందరగా ఆరోగ్యం కావాలని నా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు.